बीटीएस न्यूज़ के लाखों देखने और सुनने वालों का बीटीएस न्यूज़ में स्वागत है। आइए देखते हैं आज के समाचार। गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। ऐ मुहूर्त काले शुभ मुहूर्तमस्तदेव लग्नं धारावलं चंद्रबलं विद्याबलं दैवबलं लक्ष्मीपते नमः। वामि यत्र योगेश्वरे इष्टभागरञ्जदत्रो विजयो भवद्वां मङ्गलकल्याणे वां हरिमाञ्जनपदेष्टते वां श्री शान्ताय सर्वाभीष्टप्रदायिने मन्त्रमोचे तदा देवी చాలా చాలా అందరూ పోలీస్ ఆఫీసర్ కి ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నాను, మా అనుభూతి సీఎం గారికి థాంక్స్ చెప్తున్నాను. తెలంగాణ వచ్చే ముందు మా డీజీపీ గారు ఆ టైంలో కమిషనర్ ఉన్నారు. మా అనుభూతి సీఎం గారికి చాలా టెన్షన్ ఉంది, పబ్లిక్ లోవి చాలా డిస్కషన్ ఉంది. ఈ తెలంగాణ వచ్చే తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది, బాగా కంట్రోల్ చేశారు. ఈరోజు డీజీపీ ఉన్నారు, ఇండియాలో నంబర్ వన్ పోలీస్ అంటే మా తెలంగాణ పోలీసు చాలా బాగా పనిచేస్తున్నారు, బాగా సర్వీస్ ఇస్తున్నారు. ఇంత మంచి పోలీస్ స్టేషన్ ఇండియాలో ఇక్కడ లేదు. మన దగ్గర ఎవ్రీ పోలీస్ స్టేషన్లో మా ఆనరబుల్ సీఎం గారు 4 crores 5 crores బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పోలీస్ తెలంగాణ వచ్చే తర్వాత చాలా పెట్రోల్ ఇంత బాగా పెట్రోలింగ్ అవుతుంది. ఎక్కడ ఫోన్ చేస్తే అంటే 100 డయల్ చేస్తే వితిన్ 4 మినిట్స్ 5 మినిట్స్తో పోలీస్ వస్తుంది. పోలీస్ సర్వీస్ చాలా బాగా సర్వీస్ ఇస్తున్నారు. మా గవర్నమెంట్ తెలంగాణ పోలీస్కు మా ఆనరబుల్ సీఎం గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, బడ్జెట్ చాలా శాంక్షన్ చేశారు. మా కమిషనర్ గారు డీజీపీ గారు డీటెయిల్లో మీరు మా దగ్గర ఎట్లా రిసెప్షన్ ఉంది, ఎవరు వస్తే కంప్లైంట్ చేస్తే అంటే ఏరియా వైజ్ లేదు, ఎక్కడికి వస్తే అంటే ఇమీడియట్ అలా కంప్లైంట్ పోలీస్ కామ్ కర్ రయ్యే ఉస్కి మిసాల్ కహీ నహీ మిల్ సక్తి. హమారి పోలీస్ జో హై ఫ్రెండ్లీ పోలీస్ హై, సాథ్ బహుత్ హమ్దర్దానా బర్తావ్ ఇఖ్తియార్ కర్తీ హై. ఔర్ కోయి భీ పోలీస్ స్టేషన్ ఆతా హై, సాబిఖా మే 2014 సే పహలే లోగో మే ఎక్ డర్ హోతా థా पुलिस स्टेशन जाने के लिए, बाहर 50-50 आदमी डरते थे, कोई लीडर का इंतजार करते थे. पर आज पुलिस इतना अच्छा एतमाद पैदा किए कि अगर पुलिस स्टेशन को कोई आता है ये समझ के आता है मेरे हमदर्द के पास, मेरे दोस्त के पास, मुझे मदद करने वाले के पास आ रहा है, ये बड़ी बात है. पुलिस आज पुलिस ये एतमाद पैदा किए, इसके लिए मैं डीजीपी साहब को सारे हिंदुस्तान में उसका 70% मिनिमम नागुरु फॉर ईच वर्टिकल ऑलरेडी जरिए ఇదికి అడ్వాంటేజెస్ అంటే పబ్లిక్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్. ఒక పోలీస్ స్టేషన్లో రాగానే తర్వాత ఈవెన్ ఇఫ్ సపోజ్ ఈ నాంపల్లి పోలీస్ స్టేషన్లో బై ఛాన్స్ ఒక కంప్లైనెంట్ బోలారం నేటివ్ ఇక్కడికి వచ్చాడు, నో వరీ, దే విల్ రిజిస్టర్ ద కేస్ హియర్ అండ్ ఒక 0 FIR పద్ధతి ద్వారా పోలీస్ స్టేషన్ టు పోలీస్ స్టేషన్ కేస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. పిటిషనర్ షుడ్ నాట్ గో ఎనీవేర్. ఇదే విధంగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఒక ఎఫ్ఐఆర్ అట్ డోర్ స్టెప్ మన పెట్రోల్ వెహికల్ బ్లూ గోల్డ్ వెహికల్ ద్వారా పెట్రోలింగ్ టైంలో కూడా ఎనీ కంప్లైంట్ విచ్ ఇస్ కమింగ్ దే విల్ గెట్ ద కేస్ రిజిస్టర్డ్ అండ్ నెక్స్ట్ షిఫ్ట్లో రిసీట్ కూడా పెట్రోలింగ్ ఆఫీసర్ లేకపోతే బ్లూ గోల్డ్ ఆఫీసర్ ద్వారా డోర్ టు డోర్ డెలివరీ జరుగుతుంది. ఇప్పటివరకు
10,000 పైనా పిటిషన్స్ ఆల్రెడీ మన ఎస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోడ్ ద్వారా కలెక్షన్ జరిగింది. ఈ ఆల్ దీస్ మెజర్స్ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ కేసీఆర్ గారు నేతృత్వంలో 2 జూన్ 2014 ఫస్ట్ స్పీచ్ అట్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మన తెలంగాణ స్టేట్కి ఒక విజన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఈ అన్నికి బ్యాక్గ్రౌండ్లో అన్నికి ఫౌండేషన్లో మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఉంది. ఇది లాస్ట్ 7 ఇయర్స్లో మన తెలంగాణ స్టేట్ పర్టికులర్లీ హైదరాబాద్ సిటీ దే హ్యావ్ షోన్ దాట్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఎంత మంచి రిజల్ట్ వచ్చింది. బోయింగ్ కంపెనీ యాపిల్ కంపెనీ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నా ఆటోమొబైల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఆల్ బిగ్ బిగ్ కంపెనీస్ ఆర్ కమింగ్ టు తెలంగాణ. సో ఈ నెక్స్ట్ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్లో ఇట్ విల్ సర్పాస్ ఆల్ సిటీ ఇన్ ఇన్వెస్ట్మెంట్. ఆల్రెడీ వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బెంగళూరు ఇన్ ఐటీ. ఈ నాంపల్లి ఏరియాలో జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్స్ ఇటు ట్రాఫిక్ పోలీస్ స్టేషను అట్లాగే నాంపల్లి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషను ఈ రెండు పోలీస్ స్టేషన్స్ బిల్డింగ్స్ కొత్తగా మనం ఆవిష్కరించుకోవడం ఈ ఏరియా ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త. ప్రజలు పోలీస్ స్టేషన్ అవసరాల కొరకు ఈ పోలీస్ స్టేషన్స్ విజిట్ చేసినప్పుడు పోలీసు వారికి ఇచ్చేటటువంటి సర్వీస్ ఈ న్యూ ఫెసిలిటీస్ ఏవైతే ప్రభుత్వ సహకారంతో మనం క్రియేట్ చేశామో అవి మరొక మైలురాయి మనం ముందుకు వెళ్తుంది అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వ విభాగాల్లో 24/7 365 డేస్ ఆదివారం సెలవు దినం పండుగ పబ్బం అనకుండా అన్ని రోజులు కూడా పనిచేయాల్సినటువంటి వ్యవస్థ ఇది. అట్లాగే ప్రజలకి ఏ అవసరం ఉన్నా కానీ మొదటగా గుర్తొచ్చేటటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. అలాంటి ఈ వ్యవస్థలో ఈ పోలీస్ స్టేషన్స్లో ప్రజల కొరకు తగినటువంటి సదుపాయాలు ఉండాలి అని చెప్పి ఇక్కడ పనిచేసే అధికారులు సిబ్బంది అందరికీ కూడా మంచి వసతులు ఉండాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి హైదరాబాద్ సిటీలో 19 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్కి ఇచ్చింది. మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ హోంశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ సమాజం నేరరహిత సమాజంగా ఉండాలి అని ఇక్కడ అభివృద్ధి జరగాలి అంటే మనం సంపదను పెంచాలి అంటే వివిధ రాష్ట్రాల్లో నుంచి దేశాల్లో నుంచి పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ స్థాపించి ఇక్కడ సంపదను పెంచి తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతుల్ని మెరుగుపరచడానికి సౌతాన్ చెప్తాను
తిన్నా కవర్ గడ్ కొంచెం లిటిల్ బ్యాక్ రైట్ ఓకే రైట్ ఓకే కొంచెం లిటిల్ బ్యాక్ సార్ హియర్ అరే సార్ సార్ కొంచెం బై సార్ 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 సిబి గారు సార్ సిబి గారు సార్ సిబి గారు మేడం సిబి గారు సార్ चलो 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 I'm a reception officer here. Whenever a complaint comes here, irrespective of whether they are rich, poor, irrespective of their caste, creed, everything, we'll welcome a complainant with warm welcome. We'll welcome him with warm welcome and we'll make him to sit. And first of all, when you ask about his problem, then if at all he is able to write a complaint, we will make him to write by offering a paper and pen. If at all they are not able to write, this is a modern format of complaint. We'll draft a complaint like this. Once a complaint is completed, we'll read out the complaint to him. And once he is okay with the complaint, we'll take the acknowledgement is given properly to the complainant, and also a message will be sent to the petition. If at all it is stopped at the petition site. इसी के साथ ही ये समाचार समाप्त होते हैं। दुआ और उम्मीद यही कि आप जहां कहीं भी हों खैर आफियत से हों, आपकी हर सू खुशगवार हो और हर खुशगवार सू का अंजाम बखैर हो। इन्हीं दुआओं के साथ मुझे और मेरी टीम को दीजिए इजाज़त। देखते रहिए BTS News और सब्सक्राइब और लाइक करना ना भूलें। तब तक के लिए जय हिंद।